కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్లోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉంటారు. ఈ నెల 19 నుంచి వరుసగా కర్నూలులోనే ఉన్నారు ఆయన. దీంతో సీబీఐ అధికారులు కూడా కర్నూలులోనే మకా మార్చారు. మరోవైపు హాస్పిటల్ వద్దనే వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా తివాచీలు పరుచుకొని భారీ సంఖ్యలో బయటిచ్చారు. దీంతో హాస్పిటల్ వద్ద నిన్నటి సీన్ కూడా రిపీట్ కానుంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పోలీసు వర్గాలు కర్నూలుకు చేరుకుంటున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును బట్టి ఈ రోజు సీబీఐ నిర్ణయం ఉండవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. విశ్వభారతి సూపర్ హాస్పిటల్లో ఉన్న గాయత్రి ఎస్టేట్ మొత్తం పలు హాస్పిటళ్లు వద్ద మైక్ డాక్టర్లు క్లినిక్లు ల్యాబ్లు ఉండడంతో సెన్సిటివ్ ప్రాంతంగా పోలీసులు భావిస్తున్నారు. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సీబీఐ సోమవారం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వస్తే ఆయన అనుచరులు 100 మంది వైఎస్ఆర్ జిల్లా నుంచి తరలివచ్చి ఎంపీ తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు బయట ఇచ్చారు. తివాచీలు పరుచుకుని మరీ కూర్చొని భోజనాలు అల్పాహారాలు అక్కడే చేయసాగారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు వచ్చిన వైసీపీ నేతలు ఆకడాలను పోలీసులతో పాటు సీబీఐ కూడా చోద్యం చూస్తూ ఉండిపోవడం విశేషం. అరెస్టుకు సహకరించాల్సిన జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు కర్నూలులోని నిన్న రోజంతా హైడ్రామా నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, 22వ విచారణకు రావాల్సిన అవినాష్ రెడ్డి ఇప్పుడు వారం రోజుల పాటు మరింత గడువు అడుగుతున్నారు. మరి దీనికి సిబిఐ అధికారులు ఎలా స్పందిస్తున్నారు? హత్య కేసులో ఇప్పటికే పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తులో వేగం పెంచింది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దర్యాప్తులో భాగంగా ఇటు ఎంపీ అవినాష్ రెడ్డిని పలుమార్లు సిబిఐ అధికారులు విచారించడం జరిగింది. విచారణలో భాగంగా చాలా కీలకమైన సమాచారం సేకరించడం, అట్ ది సేమ్ టైం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. అయితే ఈ ఒక వారం 10 రోజుల నుండి చాలా వరకు ఈ కేసు సంబంధించి కొంతవరకు కొన్ని ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి, పరిణామాలు మారుతున్న సిచ్యువేషన్ మనం రోజు చూస్తూనే ఉన్నాం. అంటే 16వ తేదీ అవినాష్ రెడ్డిని విచారణకు హాజరు కావాలి అని ముందుగా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఏదైతే అప్పుడు ఆల్రెడీ తనకి కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ప్లాన్డ్ గా ఉన్న ప్రోగ్రామ్స్ ని డిస్టర్బ్ చేసుకోలేను కాబట్టి నాకు కొంత సమయం అంటే 3-4 రోజుల సమయం కావాలి అంటూ ఒక విజ్ఞప్తి సిబిఐకి చేసిన పరిస్థితి. సో ఆ విజ్ఞప్తిని కూడా సిబిఐ సానుకూలంగానే స్వీకరించింది. దాని తర్వాత 19వ తేదీ విచారణకు హాజరు కావాలి అంటూ కూడా సిబిఐ మరొక నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే 19వ తేదీ విచారణకి అవినాష్ రెడ్డి హాజరు అవుతాడని భావించాము. ఎందుకంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసం నుండి కూడా అవినాష్ రెడ్డి బయలుదేరిన నేరుగా సిబిఐ కార్యాలయానికి వెళ్తున్నాడు అని అందరూ భావించిన పరిస్థితి. కానీ కేవలం ఇంటి దగ్గర నుండి బయలుదేరిన ఒక 5 నిమిషాల వ్యవధిలోనే అవినాష్ రెడ్డికి ఒక ఫోన్ రావడం, తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, కొంతవరకు క్రిటికల్ గా ఉందని ఫోన్ వచ్చిన నేపథ్యంలో నేరుగా పులివెందుల ఏదైతే కడపకు బయలుదేరడం జరిగింది. వెళ్తున్న క్రమంలోనే మధ్యలో కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్లిన పరిస్థితి. సో అప్పటి నుండి కూడా అవినాష్ రెడ్డి కర్నూలు ఏదైతే తన తల్లికి సంబంధించి హాస్పిటల్ చికిత్స జరుగుతుందో అక్కడే ఉన్న सिचुएशन అయితే అవినాష్ రెడ్డి ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే దాఖలు చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే వెకేషన్ బెంచ్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో విచారణ జరపాలి అంటూ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు అయితే సుప్రీం కోర్టులో కూడా ఈ రోజు విచారణ జరగనుంది మరి కాసేపట్లో అవినాష్ రెడ్డి ఏదైతే పిటిషన్ దాఖలు చేశాడో ఆ పిటిషన్ సంబంధించి సుప్రీం కోర్టులో ఏదైతే ఒక నెంబర్ కూడా అవినాష్ రెడ్డి పిటిషన్ సంబంధించి ఒక నెంబర్ ని కూడా కేటాయించారు 5th కోర్టులో 36వ నెంబర్ సంబంధించి ఇది ఆ మెన్షన్ అధికారి విచారించనున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ప్రస్తానానికి అవినాష్ రెడ్డి ఆ పిటిషన్ లో కూడా చాలా క్లియర్ గా ఎందుకంటే సిబిఐ విచారణకి హాజరు కాలేకపోతున్నాను అనడానికి కారణాలు ఏంటి ఎందుకంటే తల్లి అనారోగ్యంగా ఉంది అనేది మేజర్ రీజన్ గా చూపిస్తూ అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫోని ఏదైతే న్యాయస్థానానికి సమర్పించడం జరిగింది అయితే యాక్చువల్ గా వెకేషన్ బెంచ్ సంబంధించి ఏదైతే వచ్చే నెల 6వ తేదీ ఇది విచారణ జరగనుంది సో అవినాష్ రెడ్డి కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు చాలా క్లియర్ గా వచ్చే నెల 6వ తేదీ ఈ విచారణ జరగనుంది కాబట్టి అప్పటి వరకు తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలి లేదా అంటే ఈ నెల 25వ తేదీ విచారించే లా ఆదేశాలు ఇవ్వాలి హైకోర్టు తెలంగాణ హైకోర్టు కి అంటూ కూడా చాలా క్లియర్ గా పిటిషన్ లో పేర్కొన్నాడు అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా విచారణ జరిగేంత వరకు కూడా తనని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వాలి సిబిఐ గైడ్ లైన్స్ ఇవ్వాలి అంటూ కూడా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు పిటిషన్ లో అవినాష్ రెడ్డి అయితే ముఖ్యంగా తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు క్రిటికల్ కండిషన్ లో ఉన్న కారణంగానే తను సిబిఐ విచారణకు హాజరు కాలేకపోతున్నాను అనేది చెప్పడంతో పాటు ముఖ్యంగా దానికి సంబంధించిన కొన్ని కీలకమైన ఎవిడెన్స్ అనుకోవచ్చు వాటన్నిటిని కూడా పొందుపరిచి సుప్రీంకోర్టు ఆశ్రయించిన పరిస్థితి అయితే అవినాష్ రెడ్డి సంబంధించిన ఎంటైర్ ఇష్యూలో ముఖ్యంగా వివేక హత్య కేసు సంబంధించి చాలా మంది అక్యూజ్డ్ అనుకోవచ్చు లేకపోతే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది అనేది ఇప్పటికే సిబిఐ ఎస్టాబ్లిష్ చేసుకుంది ఎందుకంటే అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది అనేది సిబిఐ ముందు నుండి చెప్తున్న పరిస్థితి అంటే అక్యూజ్డ్ తో అవినాష్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడిన కాల్ డేటా అనుకోవచ్చు ఇతర కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఈ కేసు సంబంధించి సిబిఐ ఆల్రెడీ సేకరించింది ఎందుకంటే గతంలో సిబిఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు కూడా అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అంటూ కూడా వాదనలు వినిపించడము అవినాష్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయి అట్ ది సేమ్ టైం ముఖ్యంగా అవినాష్ రెడ్డి పైన ముందు నుండి ఈ కేసు సంబంధించి ఉన్న అభియోగం ఏంటి అంటే డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేశాడు ఎందుకంటే వివేక హత్య జరిగిన తర్వాత అది సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నము చేసిన వారిలో అవినాష్ రెడ్డి కూడా ఒకరు అనేది చాలా క్లియర్ గా సిబిఐ ముందు నుండి ఆరోపిస్తున్న పరిస్థితి అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి వెకేషన్ బెంచ్ తెలంగాణ హైకోర్టుకి విచారణ జరిపించాలని ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో ఈ రోజు మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టు ఈ వాదనలకు సంబంధించి బెంచ్ పైకి వచ్చిన తర్వాత అత్యున్నత న్యాయస్థానము ఏ విధమైన తీర్పునిస్తుంది ముఖ్యంగా ఈ ఎంటైర్ అవినాష్ రెడ్డి ఇష్యూకి సంబంధించి ఈ రోజు కీలకంగా చెప్పుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుందో ఆ విధంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అసలు ఈ రోజు అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలో అంటే వెకేషన్ బెంచ్ తెలంగాణ హైకోర్టు విచారణ జరపాలి అంటూ ఎప్పుడు జరపాలి అనే దానిపైన కూడా న్యాయస్థానం ఒక క్లారిటీ ఇస్తుందా లేకపోతే మళ్ళీ దీనికి సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగుతుందా అనేది చూడాలి సిబిఐ అధికారులు మాత్రం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఎందుకంటే హైదరాబాద్ సిబిఐ కర్నూలు వెళ్ళడం జరిగింది కానీ ప్రస్తుతానికి కర్నూలులో సిబిఐ అధికారులు లేరు అందరూ కూడా హైదరాబాద్కు వచ్చేసినట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది కానీ ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత సిబిఐ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అవినాష్ రెడ్డి ఏదైతే ఏ విధంగా ముందుకెళ్ళనున్నాడు ముఖ్యంగా ఈ ఎంటైర్ సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడనుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది కానీ మొత్తం అవినాష్ రెడ్డి ఇష్యూకి సంబంధించి సిబిఐ అవినాష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఏదైతే ఈ లెటర్స్ అనుకోవచ్చు లేకపోతే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ వాదోపవాదాలకు సంబంధించి ఒక చెక్ పడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వెలువరించిన తర్వాత ఒక డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా మారనున్నాయనేది కూడా కొంతవరకు ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాల్సి అవుతుంది రైట్ థ్యాంక్ యూ అజయ్